ఈ రోజుల్లో విశ్వాసులమైన మనం కూడా ఏమవుతున్నామో తెలుసా? అన్యుల వలె ఏమన్నా నిందలు వచ్చినా, ఏమన్నా అవమానాలు వచ్చినా, ఏమన్నా దూషణ మాటలు మనకు ఎదురైనా ఏమవుతున్నామో తెలుసా? కృంగిపోతున్నాం. మనం ఏమవుతున్నామో తెలుసా? బాధపడిపోతున్నాం. ముందుకు వెళ్ళలేక జీవితాన్ని జయించలేకపోతున్నాం. దేవుని శక్తి మనలో ఉన్నప్పటికీ అది మర్చిపోయి ఏం చేస్తున్నామంటే ఉన్న ప్లేసుల్నే ఎవరో ఏదో అంటున్నారు, ఎవరో నన్ను ఇబ్బందులు పెడుతున్నారు, అటు వెళ్తే ఏదన్నా అంటారు అనే మాటలతోని మనం ఇంకా ఇక్కడే ఉండిపోతున్నాం. ఒకసారంట ఒక కుందేలు ఒక గుంటలో పడిపోయింది. ఆ గుంటలో పడిపోయిన కుందేలుని అందరు చూస్తున్నారు. బయట నుంచి వాళ్ళందరూ వచ్చి చూస్తూ ఈ కుందేలుకి రాయి ఇసిరేస్తూ ఉన్నారు. ఆ కుందేలుకి రాయి ఇసిరేసుకుంటూ ఇసిరేసుకుంటూ ఉంటే ఆ కుందేలు ఇసిరిన రాయి అన్నిటికీ తప్పుకుంటూ ఉంటుంది. అంటే ఒక రాయి కూడా దానికి తగలకుండా జాగ్రత్త పడుతూ ముందుకు వెళ్తూ ఉంది. అటువంటప్పుడు దేవాన ఆలోచించిందంటే అలా రాళ్ళు వేస్తూ గుట్టలు గుట్టలుగా పైకి వచ్చేసాయి. ఆ చివరికి ఆ రాళ్ళ గుట్టల నుంచే పైకి వచ్చేసింది. ఈరోజు వాక్యం వింటున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నీ జీవితంలో ఎవరైనా నిన్ను అవమానిస్తుంటే, ఎవరైనా నిన్ను ఇబ్బందులు పెడుతుంటే, అనరాని మాటలు అంటుంటే, నిందలు వేస్తుంటే, వాటన్నిటిని నీవు కూడా నీ కాళ్ళ కింద ఒక స్టెప్గా మార్చుకో, నీ కాళ్ళ కింద మెట్లుగా మార్చుకో. వాటి ద్వారానే నువ్వు పైకి ఎదగడానికి ప్రయత్నించు. వారు చేసిన అవమానానికి ఎందుకు వారు నన్ను అవమానించారు అనే ఒక విషయాన్ని ఆలోచించి ఒకవేళ నీలో తప్పుంటే నువ్వు సరి చేసుకో, లేదా వాళ్ళకి నువ్వేంటో నిరూపించు. అందుకే లేఖనాల్లో రాయబడి ఉంది 2 తిమోతి 1:7 దేవుడు మనకి ప్రేమయు శక్తియు ఇంద్రియ నిగ్రహములు గల ఆత్మనే ఇచ్చాను, కానీ తిరిగి ఆత్మను ఇవ్వలేదు అని. ఎస్ మై డియర్ ఫ్రెండ్, దేవుడు మనకి పిరికి ఆత్మను ఇవ్వలే, భయపడే ఆత్మను ఇవ్వలే, ఏదో నా అవగానే ఏదో మూల కూర్చొని ఏడ్చే ఆత్మను మనకి ఇవ్వలే. ధైర్యముతో ఎదురించగల ఆత్మను దేవుడు మనకిచ్చాడు. సాతానును ఎదురించుడి, అది నీ దగ్గర నుంచి పారిపోవును అని లేఖనాలు సెలవిస్తున్నాయి. ఈరోజు నీకున్న ఆ సమస్యను, నీకున్న ఇబ్బందును, నీకున్న అనారోగ్యమును, నీకున్న ఆర్థిక బాధలు నువ్వేం చేయాలో తెలుసా? ఎదురించు. వాటన్నింటినీ నువ్వు ఒక బ్యాడ్గా, నెగిటివ్గా కాదు కానీ నువ్వు రిప్రజెంట్ చేసుకునేది, వాటిని నువ్వు పాజిటివ్గా మార్చుకో. వాటిని నువ్వు ఎదగడానికి కావాల్సిన ఒక స్టెప్స్గా, ఒక టూల్స్గా నువ్వు మార్చుకున్నట్లయితే నువ్వు పైకి ఎదగగలుగుతావు. నేను ఎవరైతే ఎన్ని మాటలు అన్నారో వారికంటే ఎక్కువగా ఎదగగలుగుతావు. ఆ గుంటలోనే పడిపోయిన ఆ కుందేలు, అయ్యో నా పని, నా పరిస్థితి ఇంతే, అందరు రాలిసి రాస్తున్నారు, కొట్టి చంపేస్తారేమో అని బాధపడలే, కృంగిపోలే, అక్కడే ఉండిపోలే. కానీ ఆలోచించి ఆ రాళ్ళనే తన యొక్క స్టెప్స్గా, తన యొక్క మెట్లుగా మార్చుకుంది. ఈరోజు విశ్వాసులమైన మనం, దేవుని బిడ్డలమైన మనం, క్రైస్తవులుగా ఈ లోకంలో జీవిస్తున్న మనం, మన చుట్టూ ఎంతోమంది అన్యులు ఉంటారు, ఎన్నో మాటలు అంటారు, వాటిని మనం పట్టించుకోకూడదు. విశ్వాసంతో ముందుకు పోవాలా? దేవుడు ఉన్నాడు కదండి, ఆయన నన్ను ముందుకు తీసుకుపోతాడు కదండి, దేవుడు లేడా, దేవుడు పవర్ నన్ను ముందుకు తీసుకుపోలేదననే పిచ్చి పిచ్చి క్వశ్చన్స్ మనం వేయకూడదు. ఎందుకో తెలుసా? ఇశ్రాయేలీల్ని దేవుడు వాగ్దానం చేశాడు ఏమనంటే, అయ్యా మిమ్మల్ని ఐగుప్తు నుంచి నేను చూపెట్టే దేశానికి మేము మీకు ఇచ్చేస్తాం, మీరు వెళ్దూరు అన్నాడు. అట్లని చెప్పి నేను డైరెక్ట్గా ఫ్లైట్ పంపిస్తా, అక్కడ నుంచి ఫ్లైట్లో వచ్చేసేయండి బాబు, లేదా మేఘాల మీద నుంచి వచ్చేసేయని చెప్పలే. వారు నడిచారు, దే వాక్డ్. వారు 40 సంవత్సరాలు నడిచి వారు చూపెట్టిన, దేవుడు చూపెట్టిన వాగ్దానం దేశానికి వెళ్ళారు. నడవకుండా ఉన్న ప్లేస్లోనే ఉంటే ఆ దేశమే నా దగ్గర రావాలంటే కుదరదు. ఈరోజు మన పరిస్థితి కూడా అదే. దేవుడు మనకైతే పవర్ ఇచ్చాడు, మనకైతే శక్తి ఇచ్చాడు. మనం అది రికగ్నైజ్ చేయాలి, గుర్తించాలి. గుర్తించి ఎవరైనా అవమానించినప్పుడు, ఎవరైనా ఇబ్బందులు పెట్టినప్పుడు, ఎవరైనా ఇంకేదన్నా అన్నప్పుడు మనం వాటిని రిసీవ్ చేసుకోవాలి. కానీ బ్యాడ్ వేగా రిసీవ్ చేసుకోకూడదు, నెగిటివ్గా వాటిని రిసీవ్ చేసుకోకూడదు. అన్యుడు మనల్ని నిందించినప్పుడు మనం కృంగిపోకుండా మన దేవుడి యొక్క శక్తిని, ఆయన యొక్క మహిమను మన ద్వారా మనం చూపెట్టాలి. మన యొక్క ఆశీర్వాదాలే దేవునికి మహిమకరంగా వారు ఎదుట కనపడతాయి. కాబట్టి మనం వేటికి కృంగిపోకుండా, వేటికి భయపడిపోకుండా, అవమానాలని, నిందల్ని, ఇబ్బందుల్ని, ఇరుకుల్ని, బాధల్ని, శోధల్ని, అనారోగ్య పరిస్థితుల్ని, ఆర్థిక పరిస్థితుల్ని, ప్రతి వాటిని మనం మెట్లుగా మలుచుకొని దేవునికి మహిమకరంగా జీవించే వారిగా మనం ఉండాలి. దేవుడి మాటలు దీవించిన గాక. గాడ్ బ్లెస్ యు ఆల్. ఆమేన్.